అందరికీ వస్తే అండి రాజకీయాల్లో పారదర్శకత చాలా ఇంపార్టెంట్ అకౌంటబులిటీ కూడా ఇంపార్టెంట్ అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబులిటీ పచ్చి తెలుగులో చెప్పుకోవాలంటే పారదర్శకత అండ్ జవాబుదారీతనం సరే జవాబుదారీతనం అనేది చాలా పెద్ద పదం దాన్ని కాసేపు పక్కన పెట్టాను ట్రాన్స్పరెన్సీ పారదర్శకత గురించి మాట్లాడుకున్నాం అంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఏ ఏ విధానం ఏ ఏ రంగాల్లో ఉండాలి పరిపాలనా పరంగా ఉండాలి అంటే యాజ్ ఏ సీఎంగా ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికార పార్టీగా పరిపాలనా పరంగా పారదర్శకత ఉండాలి అట్లీస్ట్ అన్ని విషయాల్లో పారదర్శకత అక్కర్లా అది అత్యసవ వద్ది అన్ని విషయాల్లో ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అంటే అంత నిజాయితీ పరుడు ఎవరు లేరు అంత గల పార్టీలు లేవు అట్లీస్ట్ కొన్ని విషయాల్లో అయినా పారదర్శకత ఉండాలి అది వైసీపీలో ఉందా పరిపాలనా వ్యవహారాల్లో అలాగే రాజకీయాల్లో కూడా అంటే రాజకీయ పరమైన నిర్ణయాల్లో కూడా పారదర్శకత ఉండాలి అది వైసీపీలో ఉందా పారదర్శకత సరే నేను కొన్ని పాయింట్లు చెప్తా ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వాటి కొన్ని మనం డిస్కస్ చేద్దాం వాటిలో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అనేది చూద్దాం ఫస్ట్ మనం మాట్లాడుకున్నది ఈరోజు ఈనాడు పేపర్లో వేసిన ఒక ఆర్టికల్ ఏంటంటే బొత్స మేనల్లుడే కత్తిచ్చారు కోడికత్తిచ్చారు ఇచ్చారని రాశారు ఈ కోడికత్తి కేసులో ట్రాన్స్పరెన్సీ ఉందా పారదర్శకంగా ఉందా అంటే పారదర్శకత ఉందా లేదా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే దానిలో అన్ని అనుమానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవన్నీ అనుమానాలే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సీఎం జగన్మోహన్ అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి భుజానికి జనపల్లి శ్రీను అనే వ్యక్తి కోడికత్తితో గుచ్చాడు అది కేసు అది ఘటన అతను కుట్రపూరితంగానే కుట్టాడు పొడిచాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని పొడిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏసేయాలనుకున్నారు అనేది వైసీపీ ఆరోపణ ఒక పెద్ద కుట్ర చేశారు టీడీపీ వాళ్ళు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు టీడీపీ వాళ్ళు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేసి జనపల్లి శ్రీను అనే వ్యక్తి చేత చంపించారు అనేది ఆరోపణ మరి అది ఆ ఆరోపణకు తగ్గట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆ జనపల్లి సీను అనే వ్యక్తి ఎవరు అమలాపురం ఈ కోనసీమ జిల్లాకు చెందిన ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అతనికి నాలుగు సంవత్సరాలుగా బెయిల్ ఎందుకు రావట్లా ఆ కేసులో తన వాదన వినిపించడానికి తన వెర్షన్ చెప్పడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎందుకు హాజరవ్వట్లా ఆ కేసు విచారణ చేసిన ఎన్ఐఏ ఇందులో కుట్ర కోణం లేదు అని ఎందుకు చెప్పింది ఇందులో కుట్ర కోణం ఉంది వైసీపీ చెప్పింది కరెక్టే అని ఎందుకు చెప్పలేదు జనపల్లి అనే వ్యక్తి తరఫున వాదిస్తున్న లాయర్ గారు దీనిలో బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు ఆ మజ్జి శ్రీనివాసరావు గారే ఆ స కత్తిని ఇచ్చారు అని ఎందుకు అంత ఘంటపదంగా చెప్పారు రోజు ఎయిర్పోర్ట్లో కూడా సీఎం జగ అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు సోకాల్డ్ ఎవరెవరైతే మనం ఇందాక చెప్పుకున్నావు ఆ నాయకులందరూ ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆయనతో పాటే ఉన్నారంట సో ఉంటూ అప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే ఇది చేయించారు అనేది ఒక ఆరోపణ దానికి కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఎన్ఐఏ చెప్పింది ఆ లాయర్ చెప్తున్నారు జనపల్లి సీను అనే వ్యక్తి మీడియాతో మాట్లాడితే అతను చాలా చెప్తాడు సో ఇక్కడ వైసీపీ వెర్షన్లన్నీ కూడా అనుమానాలే వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలు ఆధారాలు బలంగా కనిపిస్తున్నాయి ఇది అంటే వైసీపీ వాళ్ళే ప్లాన్ చేసి వాళ్ళే కత్తి సప్లై చేసి వాళ్ళే అతనికి డబ్బులు ఇచ్చి పొడిపిచ్చారు అనే దానికి ప్రాథమికంగా కొన్ని వాదనలు బలమైన వాదనలు ఉన్నాయి సో ఇందులో పారదర్శకత వైసీపీలో లోపించింది కాసేపు పక్కన పెట్టేద్దాం వైఎస్ రెడ్డి గారి కేసు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఏం రారాసుర రక్త చరిత్ర అని ఒకసారి అన్నారు ఎస్ అది నిజమైతే వైసీపీ పారదర్శకత నూటికి నూరు శాతం నిజమైనట్టే కానీ లేదు అది వైఎస్ వివేకానందరెడ్డి గారి వారసత్వ సమస్య ఆయన ఆస్తుల కోసం అతను అల్లుడు కూతురు వేయించారు అని ఒకసారి అన్నారు సరే అది నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన పారదర్శకత్వం ఉన్నట్టు కానీ అది కూడా కాదు చంపించింది వాళ్ళ వాళ్ళే చంపింది వాళ్ళ వాళ్ళే సుపారీ ఇచ్చింది వాళ్ళ వాళ్ళే ప్లాన్ చేసింది వాళ్ళ వాళ్ళే అని సిబిఐ ఆధారాలతో ప్రాథమిక ఆధారాలతో సహా నిరూపించి అంత వాళ్ళ వాళ్ళనే అరెస్ట్ చేసి లోపలేశారు మరి ఇక్కడ ఎవరి పారదర్శక ఉంటుంది ఎవరి తీరు మీద అనుమానాలు వస్తున్నాయి ఎవరి వైపు వేళ్ళన్నీ చూపిస్తున్నాయి సో కోడికత్తు కేసు తీసుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు తీసుకున్న వైసీపీ వైపు వేళ్ళన్నీ చూపిస్తున్నాయి పారదర్శకత లేదు నిల్ పారదర్శకత పర్సంటేజ్ నిల్ ఇది సగటు వైసీపీ వాళ్ళకు కూడా ఈ అనుమానాలు ఉంటాయి ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినందుకు నా మీద అటాక్ చేస్తారు ఐ మీన్ కింద కామెంట్లలో బూతులు తిట్టడము లేదంటే కమ్మోడు కమ్మ కుక్క ఎల్లో కుక్క అని చెప్పడము కమ్మ జర్నలిస్ట్ ఎల్లో జర్నలిస్ట్ అని చెప్పడం తప్ప సమాధానాలు చెప్పలేరు వాళ్ళ పారదర్శకత నిరూపించుకోలేరు సో వాళ్ళకి ప్రశ్నలు వేసే కొద్దీ ఫ్రస్ట్రేషన్ వచ్చి తిట్లు తిడతారు తప్ప ఎదురుదాడి చేస్తారు తప్ప ఆన్సర్ చెప్పలేరు అదే పారదర్శకత లోపించడం అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి రాజధాని మార్చారు మూడు రాజధానులు వద్దు ఇవన్నీ రాజకీయ అంశాలు నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు పరిపాలనా పరమైన అంశాల గురించి మాట్లాడదాం మూడు రాజధానులు వద్దు కావాలి అమరావతి రాజధానిగా వద్దు అన్నారు దీనిలో పారదర్శకత ఉందా ఉంటే చట్టపరంగా ఈ ప్రక్రియని ఎందుకు పూర్తి చేయాలా శాసనసభలు ఆమోదించి శాసన మండలి ఆమోదించి గవర్నర్ గారు సంతకం పెడితే ఎవ్వరూ కాదనలేరు ఎవ్వరూ కూడా కాదనే రైట్ లేదు కానీ ఎందుకని చట్టప్రకారం వెళ్ళలేదు చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళారు శాసనమండలిలో ఎందుకు ఆమోదించకుండా గవర్నర్ గారు చేసి సంతకం చేయించారు సో అది హైకోర్టులో చెల్లదని తెలిసి ముందే అసెంబ్లీలో వెనక్ వెనక్కి తీసుకున్నారు ఆ బిల్లులు అవునా కాదా అసెంబ్లీలో ఆ బిల్లులు వెనక్కి తీసుకున్నారు అసలు ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు అనేది లేదు మూడు రాజధానుల చట్టం అనేది లేదు అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి వెనక్కి తీసుకున్నారు ఆ విషయం అందరికీ తెలుసు మరి మూడు రాజధానులనే చట్టం లేకుండా విశాఖపట్నం పరిపాలనా రాజధాని సెప్టెంబర్లో వెళ్ళిపోతాం అక్టోబర్లో వెళ్ళిపోతామని ఎలా అంటారు నిజమా కాదా అందరూ ఆలోచించండి మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకున్నారు అసెంబ్లీలో సిఆర్డిఆర్ రద్దు చేసిన బిల్లుని అసెంబ్లీలో ఉపసంహరించుకున్నారు మళ్ళీ పెడతాం మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పారు మళ్ళీ ప్రవేశపెట్టలేదు ఇప్పటి వరకు పైగా సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉంది ఇన్నున్నా సరే సెప్టెంబర్లో వెళ్ళిపోతాం విశాఖపట్నం అక్టోబర్లో విశాఖపట్నం వెళ్ళిపోతామని చెప్తున్నారు దీనిలో ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుందా పారదర్శకత కనిపిస్తుందా అనుమానాలు లేవా చట్టపరంగా చేయలేదు కోర్టులు ఒప్పుకోవట్లేదు బిల్లులు తీసుకురాలేదు ఉన్న బిల్లును కూడా వెనక్కి తీసుకున్నారు మరి ఏ విధంగా రాజధాని షిఫ్ట్ చేస్తారు సో రాజధాని మార్పులో కూడా పారదర్శకత లేదు ట్రాన్స్పరెన్సీ లేదు ఫేక్ డేమ్ ఫేక్ గేమ్ పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా వారం వారం పోలవరం అని ప్రతి సోమవారం కూడా పోలవరం మీద రివ్యూ పెట్టారు ఇదిగో ఏ వారం ఎంత పూర్తి చేశారు ఈ వారం ఎంత పర్సంటేజ్ ఈ వారం ఎంత పర్సంటేజ్ అని చెప్పి చూపించారు అలాగే అక్కడికి నెలకు ఒకసారి తనిఖీలకు వెళ్ళారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమాగారు అప్పట్లో నెలకు రెండు మూడు సార్లు పోలవరానికి వెళ్ళారు వెళ్ళిన ప్రతిసారి మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ లైవ్లో వర్క్స్ చూపించారు మీడియా బృందాన్ని వాళ్ళని వీళ్ళని అక్కడికి తీసుకెళ్లి చూపించారు అఫ్కోర్స్ అందులో కొన్ని అత్యయక్తులు ఉన్నాయిలే అది వేరే విషయం సో చూపించారు అంటే ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు మరి ఈ ప్రభుత్వం పోలవరం విషయంలో తప్పటడుగులు వేస్తోందా లేదా రివర్ స్టాండర్డ్కి వెళ్ళారు డబ్బులు మిగిలే డబ్బులు మిగిలే అని అన్నారు మిగిలిన డబ్బులతో ఏం ఉద్ధరించారు డబ్బులు మిగిలేయి రివర్ స్టాండరింగ్ ద్వారా అని డబ్బా కొట్టుకున్నారు మరి పునరావాసం ఎందుకు ఇవ్వాల ప్యాకేజీ ఎందుకు ఇవ్వట్లా పునరావాసం ఎందుకు పూర్తి చేయట్లా యాభై ఐదు యాభై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కావాలి అని రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ గవర్నమెంట్ చెప్తే అదంతా అబద్ధం అదంతా నిజం కాదు అని సాక్షి పత్రికలో రెండు వేల పద్దెనిమిదిలో వార్తలు రాసి రెండు వేల ఇరవై వచ్చేసరికి అవును యాభై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లే కావాలి ఇప్పించండి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అడగలేదా రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో యాభై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు వద్దు అని రాశారు అంత అవ ఖర్చు అవ్వదు అని రెండు వేల ఇరవై వచ్చేసరికి సీఎం కుర్తీకి వచ్చేసరికి అవును పోలవరంకి యాభై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కావాలి ఇవ్వండి అని అడిగారు మరి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది అనుమానాలు లేవా ఓట్లు తొలగింపు వ్యవహారమే మాట్లాడుకుందాం ఓట్లు ఒకే డోర్ నెంబర్తో ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయి అసలు ఓట్లు వెరిఫికేషన్లో వాలంటీర్లు ఎందుకు వెళ్తున్నారు చట్టపరంగా వెళ్తున్నారా చట్టం వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయా ప్రజాస్వామ్యబద్ధంగా వాలంటీర్లు ఓ ఓట్ల వెరిఫికేషన్కి వెళ్ళాలని ఎక్కడైనా ఉందా కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు మనది అనుమానాస్పదం కాదా టీడీపీ వాళ్ళ ఓట్లు గుర్తించి డిలీట్ చేసేయడానికి కాదా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలు నిజమయ్యేగల లేవా సో ఓట్లు తొలగింపు వ్యవహారంలో కూడా వైసీపీ వైపు వెళ్ళి చూపిస్తున్నాయి ఇలా పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ వ్యవహారాల్లో రకరకాల పార్టీ వ్యవహారాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు కళ్ళెదురుగా కనిపించేస్తున్నాయి ఇసుక మద్యము అన్ని విషయాల్లో కూడా మద్య నిషేధం అన్నారు లేదు చేత కాలేదు మద్య నియంత్రణ అన్నారు లేదు చేత కాలేదు వెచ్చనిగా మద్యం దొరుకుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బెల్ట్ షాపులు ఊరూ ఉన్నాయి చాలా దారుణంగా అది వేరే విషయం సో అంటే ప్రతి విషయంలో కూడా ఫెయిల్యూర్ కనిపిస్తుంది ట్రాన్స్పరెన్సీ కనిపించట్లా సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు వాళ్ళు అంతర్గతంగా పడిన ఆవేదనది అన్న మేము అసలు రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తాం అని వాళ్ళు అడుగుతున్నారు ఇది వైసీపీలో వైసీపీ వాళ్ళకే ఉన్న డౌటు మేము నిఖార్సుగా నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పుకునేందుకు ఒక్కటి కూడా లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు లేదు ఒక్కటి ఉంది ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిఖార్సుగా నిజాయితీగా నిక్కచ్చిగా ఇది చేసి చూపిస్తున్నారు అని ఏమనుంటే కామెంట్ చేయండి సంక్షేమ పథకాలు అమల్లో కూడా ఈ రోజు నొక్కుతున్న బటన్ ఎప్పుడు డబ్బులు పడుతున్నాయో తెలియట్లా అవునా కాదా సో ఇలా పారదర్శకత లేని పాలన అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్త అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటూ ఉంటే కొంచెం కష్టమేనేమో అనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్